Welcome or welcome back to my channel Zubeda Ali. Namaste, Assalamu Alaikum. ఈ రోజు యాక్టర్ కమ్ ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి అన్న ఇంటికి వెళ్తున్నాము. ఎప్పటి నుంచే వెళ్ళాలనుకుంటున్నాం కానీ కుదరటం లేదు. ఈ రోజు ఎలాగైనా సరే వెళ్ళాలని నిర్ణయించుకున్నాము. పదండి వెళ్దాం. వచ్చేసామండి శివారెడ్డి అన్నయ్య గారి ఇల్లు చూడండి బయట నుంచి. కమ్. హాయ్ అన్నయ్య. ఇది ఏంటి చెప్పండి, ఇదేంటి, ఇది ఒక గేట్ పెట్టారు మళ్ళీ ఇంకొక గేట్, ఏంటి ఇది? మేము వస్తున్నామని పెట్టేశారా ఇప్పుడే రాకుండా? ఏంటిది మూవీ అన్నయ్య ఇది? ఇది వచ్చేసి అది మూవీ రంబలి గురోస్ నాకు మూవీలో హీరోగా వన్ ఆఫ్ ది హీరోయిన్ చేసినప్పుడు. ఇది వచ్చేసి చిత్తం చిత్తం ప్రాయచిత్తం అని. ఓకే ఓకే, అప్పుడు నేను వాచ్ చేశాను. ఓ ఓకే ఓకే ఓకే. టీవీ హీరో హీరోయిన్స్ అందరికి శిక్షలు ఇస్తుంది. అవును అవును, చూసాను అప్పుడు. యా, కానీ చాలా బాగా సెట్ అయిపోయింది కదా. ఇక్కడ ఎవరు చేస్తారు ఇప్పుడు ఇది? ట్రెడ్మిల్? ట్రెడ్మిల్ ఇది కొంచెం స్టాప్ అయిపోయిందా? చేసేసామని పక్కకు పెట్టాం. ఉయ్యాల బాగుంది ఇది. వావ్, ఇది కూడా పక్కన పెట్టేశారా లేకపోతే? అది అప్పుడప్పుడు. వావ్. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు బినోమో ట్రేడింగ్ ప్లాట్ఫామ్ గురించి చెప్పడానికి వచ్చాను. ఈ యాప్ యాపిల్ అండ్ ఆండ్రాయిడ్ ప్లేస్టోర్లో లభిస్తుంది. ఇక్కడ మీరు గూగుల్, యాపిల్, బంగారం వంటి వివిధ ఎసెట్స్ మీద మరియు యూరో, యుఎస్డి వంటి కరెన్సీ మీద కూడా ట్రేడ్ చేయవచ్చు మరియు 90% వరకు ప్రాఫిట్ పొందవచ్చు. ఈ ప్లాట్ఫామ్లో మీరు ఎంచుకున్న అసెట్స్ విలువ పెరుగుతుందా లేదా తగ్గుతుందా అని అంచనా వేయాలి. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ అసెట్స్ విలువ పెరుగుతుంది అని 700 రూపీస్ ట్రేడ్ చేస్తాను, వేచి ఉండండి. అవును, నా అంచనా సరైంది. ఇప్పుడు మీరు మీ పేటిఎం లేదా బ్యాంక్ అకౌంట్ని లింక్ చేసి 24 గంటలలోపు మొత్తం అమౌంట్ను విత్డ్రా చేసుకోవచ్చు. దీని కనీస డిపాజిట్ 350 రూపీస్. మీరు నా ప్రోమో కోడ్ని యూజ్ చేస్తే మీ డిపాజిట్ రెట్టింపు అవుతుంది. అంటే 400 రూపీస్ డిపాజిట్ చేస్తే 800 రూపీస్ వరకు పొందవచ్చు. బినోమో యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఇప్పుడే డౌన్లోడ్ చేయండి మరియు మీ డెమో అకౌంట్లో 65,000 రూపీస్ పొందండి. ఫర్ ట్రేడ్ ప్రాక్టీస్ అండ్ లెర్నింగ్ న్యూ స్ట్రాటజీ, ట్రేడ్ వైజ్లీ యువర్ క్యాపిటల్ మైట్ బి అట్ రిస్క్. సో ఫ్రెండ్స్, గో అండ్ డౌన్లోడ్ బినోమో లింక్ ఇన్ డిస్క్రిప్షన్. థ్యాంక్ యూ. ఐ ఆమ్ ఏ బినోమిస్ట్. ఆర్ యూ? ఇంట్లో ఎక్కువ రోజులు ఉంటే యూజ్ చేస్తాము, కొంచెం ఎక్కువ తిరగడం అటు ఇటు అవుతుంది కదా. ఇది ఏ రూమ్? ఇది నా ఆఫీస్ రూమ్. సినీ కళామతల్లి రూమ్ ఇది. వావ్, సూపర్. ఎంత ఎంత ఈ వేణు మా ఇంట్లో కూడా ఉంది ఇది. మా వారి చిన్నప్పటి ఫోటో మీ దగ్గర ఎలా వచ్చింది? స్వాతి ఎలా వచ్చింది ఇది? ఇది మా ఇంట్లోది కదా, మీ ఇంట్లో ఎలా వచ్చేసింది ఇది? స్వాతి, నువ్వు నేను ఏమైపోయే వాళ్ళం స్వాతి, చాలా అన్యాయం కదా. నిజంగా మాలాంటి మంచి వయసు మిస్ అయిపోయేవారు మీరు ఇద్దరు. ఇది పిట్టల ద్వారా మూవీ, మా వారి మూవీ కూడా ఇక్కడే ఉంది. ఫస్ట్ ఆ ఎలుక బాక్సింగ్ బాక్సింగ్ లో నేను అప్పుడే చూసాను ఫస్ట్. అప్పుడు పిట్టల ద్వారా ఆ బీజం అలా పడింది. ఇంకా అప్పటి నుంచి నిజంగా అది ఒక టైం ఉంటుంది, ఆ భగవంతుడు ఒక టైంలో ఫిక్స్ చేసేస్తాడు అలాగా.
ఎవరైనా వైఫ్ అండ్ హస్బెండ్ చేయాలన్నా ఫ్రెండ్స్ ని చేయాలన్నా ఆ టైమింగ్ స్ట్రాంగ్ ఉంటే ఇలా ఇప్పటి బ్లెస్సింగ్ స్ట్రాంగ్ గా ఉంది నాకు అయ్యా చూడండి ఇన్ని అవార్డ్స్ వావ్ ఇవన్నీ ఇంత పదిదంగా జాగ్రత్తగా పెట్టిన మా స్వాతికే దగ్గుతుంది అవార్డు ఏంటి అవార్డ్స్ సరిపోలేదా ఫ్రిడ్జ్ మీద కూడా వచ్చేసింది టేబుల్ మీద కూడా వచ్చేసింది వావ్ ఓ నైస్ కానీ ప్రతిదీ జాగ్రత్తగా మీరు ఈ అవార్డుని ఇలా భద్రపరచడం నాకు చాలా బాగా నచ్చింది ఇంకా ఉన్నాయా అవార్డ్స్ న్యూజిలాండ్ ఈ అవార్డ్ మా ఇంట్లో కూడా ఉంది ఇది ఇంకేమిటి మా ఇంట్లో ఏమున్నాయి ఇక్కడ అవార్డ్స్ ఇంకా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ అవార్డ్స్ చార్మై గ్లోబ్ సూపర్ ఇది కూడా అవార్డేనా ఎవరు ఇచ్చారా లేకపోతే మీరు పెట్టారా అమ్మ అమ్మ ఫోటో కదా ఇది ఇప్పుడు ఉన్నారా అమ్మ ఇంట్లో అదే ఇంట్లో ఉన్నారా అని అడుగు అక్క వాళ్ళ ఇంట్లో ఎందుకంటే నేనంటే చాలా ఇష్టం మా వారంటే ఇంకా ప్రాణం అమ్మకి ఇది ఏ బేబీ చిన్నదా పెద్దదా మరి చిన్న బేబీది ఏది ఇది అన్యాయం ఏంటి చిన్న బేబీది ఏది అసలు అంత అవార్డ్స్ తోటి ఎలా నిండిపోయిందో ఇదంతా మా శివారెడ్డి అన్నయ్య కష్టానికి దక్కిన ప్రతిఫలాలు ఇవన్నీ కానీ చాలా హార్డ్ వర్కర్ మా అన్నయ్య ఇంకా ఇక్కడే కాదు పక్క రూమ్ లో కూడా ఉన్నాయంటే చూసేద్దాం రండి అన్నయ్య ఇంకో రూమ్ ఓపెన్ చేస్తారా నిజం అనుకున్నాను కదా అన్నయ్య నేను ఉత్తేజా ఓకే ఉత్తేజాన్ని ఇచ్చిందా ఇది ఇది నటరాజ ఉత్తేజాన్ని ఇచ్చారు నేను ఎప్పుడొచ్చా నీ ఇంటికి నేను వచ్చి ఒక 3 ఇయర్స్ అయిపోయింది కదా అవును చిన్న పాప బర్త్డేకి వచ్చాను కానీ అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు కూడా అలాగే ఉంచావు ఇదేంటిది టీ కప్ ఏంటిది ఏంటిది అంటే కప్స్ కూడా పెట్టుకుంటారా ఇందులో దీనిలో ఏముంది స్టార్ అంటే మెగాస్టార్ గారు తాగిన కప్ ఇది నిజంగా దాన్ని మీరు పదినంగా ఆయన షూటింగ్ వెళ్ళినప్పుడు ఆయన టీ తాగుతుంటే నేను తీసుకొని మళ్ళీ సగం టీని తాగేసి ఈ కప్పు నేను తీసుకెళ్తాను ఎంత అసలు బిగ్ ఫ్యాన్ మీరే అసలు మెగాస్టార్ అన్నయ్యకి నిజంగా అసలు తాగిన కప్పుని కూడా మీరు అవార్డ్స్ మధ్యలో అంత ఇంపార్టెంట్ ఇచ్చి పెట్టారంటే గ్రేట్ ఇది కూడా అవార్డులలో పెట్టాను ఇది వచ్చేసి వడ్లు అంటే నేను ఫస్ట్ టైం ఒక ల్యాండ్ కొనుక్కొని దాంట్లో పొలం అట్లా వడ్లు పండించాను ఫస్ట్ పంట వడ్లు ఇవి ఓకే పండిన పంట ఇది సిటీపేటలో కొనుక్కున్నాను ఫస్ట్ వడ్లు కదా అని అట్లా తీసుకొని పెట్టుకున్నాను అసలు ఈ పంట ఎలా పండిస్తారు మాకు కూడా చెప్తే మేము కూడా ఫ్యూచర్ లో ఏదైనా చిన్న ల్యాండ్ తీసుకొని పంట పండించుకుంటాం ఫస్ట్ ల్యాండ్ తీసుకొని తర్వాత పంట ఎలా ఇదండి ఇది ఆఫీస్ రూమ్ కదా ఇది ఫస్ట్ తీసుకున్న ఫస్ట్ ఇది మినిస్టర్ మన వినయ్ భాస్కర్
గ్రేట్. దీని తర్వాత ఇన్ని అవార్డ్స్ రావడం మొదలైంది. సెకండ్ అవార్డ్ వెళ్ళింది కదా అది. అప్పుడు బంగారంతో సమానం అప్పుడు ఇది కూడా అవార్డ్ ఇచ్చింది. ఇక్కడ ఉన్నాయి అన్ని అవార్డ్స్. ఇవి రెండే, ఇదొకటి చిరంజీవి గారు ఆయన తప్పు, ఇదేమో నేను పంట పండించిన అవార్డు. ఇవి రెండే నావి, మిగతా అన్ని అవార్డ్స్ ఇచ్చినాయి. కానీ ఈ గ్రేట్నెస్ అంతా నేను మా స్వాతికే ఇస్తాను. స్వాతిదే ఇల్లు చూడు, ఇల్లాన్ని చూడు అంటారు కదా. ఇంట్లోకి స్వాతి ఎంటర్ అవ్వదు. అవ్వకపోయినా ఇలా ఉంది అంటే, ఇలా ఇలా ఉంచుకున్నదంటే అంతే. అంతే మరి, కరెక్టే కదా, అది ఒప్పుకోవాలి. అది ఇచ్చినప్పుడే నాకు సగమే వచ్చింది. అవును, గ్రేట్. యా, ఓకే. ఇప్పుడు ఆఫీస్ రూమ్ చూసాం కదా, ఇప్పుడు ఇంటికి వెళ్దాం. పదండి, ప్లీజ్ రండి. స్వాతి, నీకు నాలాగే రోజు వాకింగ్ అయిపోతుందా స్టెప్స్ మీద? అంతే. వావ్, ఈ వ్యూ కూడా చాలా బాగుంది. ఓ, ఒక్క నిమిషం, ఈ తలుపు మీద ఇది ఇలా మీరు చేయించారా? ఇది చేయించారు. ఇప్పుడు వరకు నేను డోర్స్ మీద చూడలేదు, ఇలా యాక్ చూడలేదు. చాలా ఇంట్రెస్ట్ చేయించారు. ఇది పెద్దదా చిన్నదా? పెద్దది. వా, చాలా బ్యూటిఫుల్ పిక్ ఇది. నా ఫస్ట్ డాటర్, నా ఫస్ట్ డాటర్ ఫస్ట్ బర్త్డే కి ఇన్విటేషన్ తయారు చేశాను. క్యూట్ గా ఉంది తెలుసా ఈ పిక్? అందరికి ప్రాణం నువ్వు, నాలా పంచాలి నువ్వు. అందరికి ప్రాణం ఆ క్యాప్షన్ మా ఇంట్లో కూడా మీరు ఇచ్చారు, దాని మీద కూడా ఒక క్యాప్షన్. ఎప్పుడు మేము మా బెడ్రూమ్ కి వెళ్తున్న ఆ పిక్ ఆ క్యాప్షన్ చదువుకునే వెళ్తాం. మనసు ప్రశాంతంగా నిజంగా అలా చదివితే, నవ్వు గురించి చదివితే మనసులో ఆటోమేటిక్ గా నవ్వు వచ్చేస్తుంది. ఇక్కడ కూడా అవార్డ్స్ ఉన్నాయి. మోక్షితకు వచ్చినవి. కానీ ఏం చేస్తుంది అసలు, తను శివారెడ్డి అన్నయ్య పెద్ద పాప, తను భరతనాట్యం కదా కూచిపూడి, కూచిపూడిలో నెంబర్ వన్, చాలా బాగా చేస్తుంది, నేను చూశాను. సూపర్ టాలెంటెడ్. ఆ డ్రెస్ లో అది చాలా పెద్ద అమ్మాయిలా కనిపిస్తుంది. ఇది చిన్నది చిచ్చర్ పిడిగేది, ఇది చిన్నది చిచ్చర్ పిడిగేది. దీన్ని ఎక్కడో చూసానే నేను. నిజంగా ఇంత గ్రేట్, ఇంత చక్కగా ఉంచుకున్నారా తల్లి, సూపర్. చూసారా ఈ హాల్లో ఈ గడియారం, నేను ఇప్పటివరకు ఇది మ్యూజియం లోనే చూసాను నేను, ఇప్పుడు ఇంట్లో చూడటం ఇది ఫస్ట్. అనేది ఏంటి, ఎక్కడ కొన్నారు, ఏంటి దీని విశేషం? నాకు సినిమాలలో ఓల్డ్ మూవీస్ లలో చూస్తూ ఉంటాను కదా, నేను కూడా సొంత ఇల్లు కొనుక్కున్నప్పుడు ఒకటి ఇట్లాంటి కొనుక్కోవాలి, ఇట్లాంటి పెట్టుకోవాలి అని అనుకున్నాను. ఇంకా ఈ ఇల్లు కొనగానే వెంటనే అప్పుడు షాప్కి వెళ్ళి ఓ అప్పుడే తీసుకున్నది. చాలా ఎంటిక్, చాలా మంది ఇది ఇది కాదు అన్నయ్య, ఇది వాళ్ళకే ఫిక్స్ అయ్యి చేయించిందా లేకపోతే పెట్టిందా? వాళ్ళకేనా చేసిందా? పెట్టారు, చాలా బాగుంది. అది బాగుంది, సూపర్. ఇది డైనింగ్ ఏరియా. ఇది మా స్వాతి ఎంత నీట్ గా, ఎంత చక్కగా, ఎంత పద్ధతిగా పెట్టిందో, సూపర్ సూపర్. పిక్ చాలా బాగుంది. అది అది ఎప్పుడు, ఎన్ని ఇయర్స్ బ్యాక్? అది 2 ఇయర్స్ 3 ఇయర్స్ 4 ఇయర్స్. చాలా బాగుంది ఆ పిక్, చాలా బాగుంది. ఇది కిచెన్, ఇది వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ బాగుంది. ఇది పూజ పూజ గది. ఇది ఓపెన్ చేయలేదా?
రాజ్యం భోజ్యం మహారాజ్యం ఆధిపత్యం కావాలి గారు వారి సజీవని ఓపెనింగ్ ఆయనమా మేమిద్దరు కూర్చోవాలి పడింది వావ్ కిషోర్ కుమార్ సాంగ్స్ మా వారికి ప్రాణం అసలు సాంగ్స్ చాలా ఇష్టం ఇప్పుడు పైన వెళ్దాం రండి పైనుంచి కింద వ్యూ చాలా బాగుంది కదా ఇలాగా వా ఇది ఇక్కడ కూడా హాల్ ఓ చాలా బాగుంది శివారెడ్డి అన్నయ్య మ్యారేజ్ పిక్ ఫస్ట్ ఇటికలు పెడతాడన్న వా ఎంత చిన్నగా ఉన్నారో ఇద్దరుని చిన్నప్పుడు లేకున్నా కదా చాలా బాగుంది వా ఇది పిల్లే 11 ఇయర్స్ ఆ కాదు ఒక మాట చెప్పనా ప్లీజ్ ప్లీజ్ నేను మ్యారేజ్ అవ్వక ముందు శివారెడ్డి అన్నయ్యని ఎప్పుడు ప్రతి ఫంక్షన్ అడిగేదాన్ని కదా ప్రతి ఫంక్షన్లో మ్యారేజ్ ఎప్పుడు ఎప్పుడు అడ అలాంటి మ్యారేజ్ టైంకి వెళ్ళలేకపోయాను ఎందుకు చెప్పుకోండి ప్రెగ్నెంట్ నాకు డెలివరీ టైం అప్పుడు మా బాబు కడుపులో ఉన్నాడు అందుకని మ్యారేజ్కి వెళ్ళలేకపోయాను మిస్ అయిపోయాను మిమ్మల్ని మిస్ అయ్యా అన్నయ్య అంత దూరం వచ్చి మమ్మల్ని మా వారు వచ్చారు మా వారు వచ్చి మ్యారేజ్కి హార్ట్ఫుల్ హ్యాపీనెస్ అనమాట తెలియకుండానే మనసు సిద్దిపేట సిద్దిపేట యా యా అంత దూరం వచ్చారు సో మచ్ అన్నయ్య నేనే మిస్ అయ్యాను మ్యారేజ్ కాబట్టి ఈ పిక్ చూసాను కదా ఇప్పుడు మ్యారేజ్ చూసిన అంత హ్యాపీ వచ్చేసింది ఇప్పుడు నాకు సూపర్ పెళ్లి కొడుకు గెటప్ ఇప్పుడే చూస్తున్నాను నేను ఫస్ట్ టైం అంటే మూవీస్ లో పెళ్లి కొడుకు గెటప్స్ చూసేసాం మీ ఇద్దరివి కానీ రియల్ గెటప్ అంటే ఆ ఫేస్ అంతకుముందు ఏదో రెండు సంబంధాలు ఇంట్లో చూడటం జరిగింది అన్నా ఇప్పుడు సిద్దిపేట వెళ్తారు ఎందుకో ఈ సిద్దిపేట సంబంధం ఓకే అయిపోతారా అదొకటి రెండోది నేను ఏది కొన్నా అలెండకు ఫస్ట్ చెప్పినాకనే కొనేవాడిని ఈవెన్ నేను యుఎస్ లో వేరే ఏదైనా చిన్న వస్తువు కొన్నా కూడా ఏదైనా ఒక లైక్ ఒక పెన్ను లాంటిది కొన్నా కూడా లేదంటే ఒక ఉంగరం కొనుక్కున్నా కూడా అన్నకు కంపల్సరీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందే గ్రేట్ నిజంగా అసలు మీ ఇద్దరు అనుబంధం అది అలా ఫిక్స్ అయిపోయింది అది ఆయన నన్ను పిట్టదొరల సినిమా అప్పుడు బాగా గట్టిగా ప్రేమగా ఆశీర్వదించింది కాబట్టి ఈ రోజు నేను ఇట్లున్నా కానీ అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు అలాగే ఉన్నారు అసలు ఏమి చేంజ్ అవ్వలేదు అంతే నిజంగా ఇద్దరికి ఇద్దరు అలాగే ఉన్నారు గ్రేట్ నిజంగా మంచి మనుషులు ఎప్పుడు ఇలాగే ఉంటారు అని నిరూపించారు ఇది కూడా ఇల్లు మాట్లాడి తగ్గించమని 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 లాస్ట్ కి కన్ఫర్మ్ చేసాను కొని అసలు ఏం ఆలోచించారు అది చాలా ప్రేమతో అప్పుడు ఇల్లు కొనాలి కొనాలి అని స్లాబ్ వేశారు అప్పుడు అన్ని కలర్లు ఉన్నాయి కలర్ల మధ్య నుంచి ఇలా ఈ ఫ్లోర్ కు ఇది కుంటు వచ్చి అంతా చూసాను ఎన్ని ఇయర్స్ బ్యాక్ అది ఒక సిక్స్ ట్వెల్వ్ ఇయర్స్ అయింది మ్యారేజ్ 11 ఇయర్స్ అంటున్నారు 8 ఇయర్స్ అయింది 8 ఇయర్స్ నేను అదే 11 ఇయర్స్ మ్యారేజ్ ఇల్లు కొన్ని 12 ఇయర్ అంటే ఏంటి ఇది కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ చేసింది అచ్చా ఓకే ముందు చేసుకొని సీనియర్ కాల్ ఫ్లాట్కి కదా అక్కడ కదా ఆ తర్వాత 1 ఇయర్ కి ఇక్కడ వచ్చేసాను ఆ 1 ఇయర్ తర్వాత ఎందుకంటే నా ఫస్ట్ డాటర్ ఫస్ట్ బర్త్డే ఇక్కడ పెద్ద ఇంట్లో చేయాలి అది ఆడుకోవడానికి అది నా సమయానికి ఒక సొంత ఇల్లు ఉండాలి అన్నట్టుగా
ఓకే ఇక్కడ చూసాం కదా, ఇంకా పైన వెళ్దాం రండి. ఓకే పైన వచ్చేసాము, పై ఫ్లోర్ ఇది. ఏంటి స్వాతి ఇది ఇంతగా ప్లేస్, అది మంచిగా ఉంది. మార్నింగ్ సన్ రైజ్ వస్తుంది కదా, ఇంకా యోగా ఎవరు చేస్తారు? నేను, పిల్లలు. అందుకనే ఇలా ఉన్నావు. సూపర్. ఎన్నో శివరిటి అన్ని కూడా చేస్తారు యోగా? తిను సమ్ టైమ్స్, లేట్ నైట్స్ అలా షూట్ అవుతుంది కదా. ఓకే ఓకే, అందుకని. ఈ లైటింగ్ ఏంటి, దివాళీ లైటింగ్ ఇది? ఇంకా ఎప్పుడు వరకు ఉంటుంది ఇది? జనవరి 1st వరకునా? యా అంతే. సూపర్. కిడ్స్ కి మంచి అట్రాక్షన్ కదా ఇది. చిన్న చిన్న పార్టీస్ కూడా ఇక్కడ ఇక్కడే. ఓ 20 మెంబర్స్ లేడీస్ అక్కడ ఇక్కడ మంచి ప్లేస్. యా యా, మెంబర్స్ జెంట్స్ వచ్చిన. ఓకే ఇది. యా ఓకే, ఇక్కడ లేడీస్ అక్కడ జెంట్స్ అలా కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. ప్లాన్ చేసుకోవచ్చు. వావ్, ఇలా ఉండాలి ప్లేస్ అంటే. నిజంగా మన చిన్న చిన్న బర్త్డేస్ అది చేసుకోవాలన్నా, మంచిగా పిల్లలతోటి మనం ఎంజాయ్ చేయాలన్నా ఇలా ఉండాలి ప్లేస్. ఏంటి ఈ గార్డెన్? చాలా ఇష్టం అన్నమాట. ఎవరికి? శివర్ధనిక. ఓ అది ఏంటి, లిఫ్ట్ స్వాతి? అది అది లిఫ్ట్ వదిన, లైక్ కింద ఆఫీస్ రూమ్ నుంచి డైరెక్ట్ పైకి వచ్చేయచ్చు. ఇన్ ఫ్రెండ్స్ కానీ అలా పైన ఒకేలా గ్యాదరింగ్ అలా మెట్లెక్కుతూ రాకుండా డైరెక్ట్ ఫ్లోర్ నుంచి వెళ్ళి లిఫ్ట్. ఖాళీ అన్నకు పెళ్ళైన కొత్తలో మేము ఇంటికి వెళ్తాం కదా, బాబీ అసలు బయటకు వచ్చేదే కాదు, సిగ్గుతో లోపలే ఉంటుంది. నాకు గుర్తుంది, లైక్ మీరు ఎప్పుడు మన మ్యారేజ్ అయినాక వదిన రాలేదని, వదిన బ్లెస్సింగ్స్ తీసుకుందామని మనం వెళ్ళాం వదిన ఇంటికి. సో అప్పుడు బాబు చాలా చిన్న బాబు పుట్టాడు అప్పటికి, ఇంకా సో పుట్టాకే వెళ్ళాము. చూడంగానే షాక్, అసలు ఎంత సింపుల్ గా, అసలు ఏం అంటే తను, నేను ఫస్ట్ టైం మీటింగ్ కాబట్టి ఎంత ప్రేమగా అంటే సొంత అక్కని ఇలా పట్టుకున్నానా అన్నంత ప్రేమగా బ్లెస్ చేసి థ్యాంక్ యూ సో మచ్. అయ్యో నువ్వు నా సిస్టర్వి అంతే, ఇంకా మా వారు అంటారు ఇప్పుడు, ఏంటి శివారెడ్డిని అన్నయ్య అంటావు, స్వాతి సిస్టర్ అంటా, అంటే అలా వచ్చేస్తుంది అంతే. అంటే సిస్టర్ లాగా ఆమెనేమో అక్క. నేను మా వారి సిస్టర్, సిస్టర్ వాళ్ళ హస్బెండ్ ఉంటారు కదా, సిస్టర్ ని అక్క అంటాను, వాళ్ళ హస్బెండ్ అన్నయ్య అంటాను, అలా వచ్చేస్తుంది ఏమో అన్నయ్య అక్క. బాగుంది ఇక్కడ చాలా చల్లగా, ఇంకా సమ్మర్ లో అయితే చాలా బాగుంటుంది కదా ఇక్కడ మంచిగా. వచ్చాను, ఈ కరోనా లాక్డౌన్స్ అయ్యి వచ్చేసే మనం 3 ఇయర్స్ గ్యాప్ వచ్చేసింది. లేకపోతే ప్రతి చిన్న ఫంక్షన్ ఉన్నా సరే, బర్త్డే ఉన్నా సరే, మాకు ఫస్ట్ ఇన్వైట్ చేసేది మమ్మల్ని. మీకు ఇన్విటేషన్ ఇచ్చినాకనే ఫస్ట్ మా అలీబాయ్ అండ్ జుబేద బాబి. సూపర్. యా కిందకి వెళ్దాం రే. నాకు ఇష్టమని ఫిష్ ఫ్రై చేస్తుంది మా స్వాతి. ఓన్లీ సీ ఫుడ్ ఫిష్ ఫ్రై. ఇది ఏం ఫిష్ స్వాతి? ఇది కొర్రమీను. కొర్రమీను. వావ్, అన్నయ్యకి ఇష్టమని. అవును. ఆఫ్టర్ పాండమిక్ మా ఆలి అన్న మా ఇంటికి వచ్చినందుకు ఆయన కోసం నేను స్పెషల్ గా ఆమ్లెట్ వేసి ఆయన తినిపియాలని నా కోరిక. ఎందుకంటే నేను ఆమ్లెట్ బాగా వేస్తానని చెప్పేసి స్పెషలిస్ట్ మా స్వాతి చెప్పింది. అసలు చాలా బాగా, ఇప్పుడు నేను కూడా ఆమ్లెట్ ఎలా వేస్తారు ఎలాగా నేను కూడా నేర్చుకుందామని ఇక్కడ వచ్చాను. నేను చూస్తాను, నేను ఈరోజు చూసి నేర్చుకుంటాను నేను, ఎందుకంటే చాలా బాగా చేస్తారంట స్వాతి. మరీ మరీ చెప్పింది, మీరు కూడా చూడండి. స్వాతి నా కోసం ఫిష్ ఫ్రై చేసింది కదా, ఇప్పుడు శివారెడ్డి అన్నయ్య మా వారి కోసం ఆమ్లెట్.
కారం, సాల్ట్. చేతులు వేస్తేనే తెలుస్తుంది ఏంటి అది ఎంత. అదేంటి, అదేం పౌడర్? అది ధనియాల పొడి, ఓన్లీ ధనియా. అన్నయ్య మీరు ఎప్పుడు నేర్చుకున్నారు ఇది? ఎన్ని ఇయర్స్ నుండి చేస్తున్నారు? బ్యాచిలర్ ఉన్నప్పటి నుంచి. స్వాతి, నువ్వు తిన్నావా? ఓ చాలా సార్లు, చాలా సార్లు. వా, నా చిన్న బిడ్డకి బాగా ఇష్టం. నేను ఆమ్లెట్ వేస్తున్నా అంటే ఇంకా మా చిన్న బిడ్డ తిండంటే పడదు, పడదు దానికి. అలాంటిది ఆమ్లెట్ వేస్తున్నా అంటే ఇంకా ఇది ఒకటి మంచి ప్లస్ పాయింట్ మనకి పిల్లలకి. నిజంగా నేను కూడా విన్నాను, చాలా మంది ఫ్రెండ్స్ చెప్పారు, వేడి వేడిగా అలాగా వేసి అలా ఇస్తూ ఉంటారు ఇంటికి వెళ్తే. అదేంటో తెలీదు కానీ శివారెడ్డి అన్నీ చేతితో ఆ టేస్ట్ వస్తుందంట మరి. సో ఆమ్లెట్ రెడీ అయింది, మా అన్న తినిపిద్దాం. నీకోసం ఆమ్లెట్ చేసుకొచ్చా. నిజంగా నేనే చేసుకొచ్చా, స్వాతి చేయలేదు, ఎవరు చేయలేదు. ఓకే, కన్ఫర్మ్. నువ్వు చేసావు? నేను చేసా. షూర్? కొంచెం ఎలా ఉంది ఫస్ట్? మాటలు రావట్లేదేంటి? బాగుంది, అద్భుతంగా ఉంది. కానీ నువ్వు కాదు చూసి ఏ నేను చేసినట్టుగా లేదా, మా స్వాతి చేసినట్టుగా లేదు. మీరిద్దరు ఆమ్లెట్స్ వేసుకోవడం వచ్చేసింది, ఇప్పటి నుంచి మీరిద్దరే వేసేసుకోండి, మనకి ఇంకా కిచెన్కి సెలవు. మనకి మామిడి కూడా అందుకే మనం చేసుకొని తింటున్నాం అన్నా. తమ్ముడు ఇంకొకటి పెట్టుకో. ఇప్పుడు మీరు తినిపించండి, చూస్తాను. మీ ఇద్దరు కళ్ళార కన్నుల పండుగగా ఉంటుంది మాకు. ఎంత బాగుంది. సంపత్, ప్లీజ్ కమ్. హాయ్. హాయ్. తను శివారెడ్డి అన్నయ్య తమ్ముడు. తను ఇప్పుడు మంచి ఆర్టిస్ట్, ఇప్పుడు హీరోగా కూడా చేస్తున్నాడు, మంచి మంచి రోల్స్ చేస్తున్నాడు. నువ్వు చేసిన మూవీస్ చెప్పు. నేను బాలకృష్ణ గారితో జయసింహ చేశానండి, అలాగే సమంత గారితో ఓ బేబీ, అశ్వత్థామ నాగశౌర్యతో. అండ్ ఇప్పుడు రేపు 12 నవంబర్ రిలీజ్ అవబోతుంది కపట నాటక సూత్రధారి, అందులో ముగ్గురు లీడ్స్లో ఒక లీడ్గా చేశాను. అండ్ రీసెంట్గా నేను ఒక సినిమా హీరోగా కంప్లీట్ చేసుకున్నాను. కంగ్రాచులేషన్స్. ఇంకా చాలా సినిమాలు చేస్తున్నాను, సోమశేఖర్ గారిది. ఇంకా ఇంకా 5 సినిమాలు సెట్లో ఉన్నాయి, అండ్ 3 సినిమాలు ఇప్పుడు రిలీజ్ కొన్నాయి. మీరందరి ఆదర అభిమానాలు మా సంపత్ మీద ఉండాలని కోరుకుంటున్నాను. మా శివారెడ్డి అన్నయ్యని మీరందరూ ఎలా ఆదరించారో మా సంపత్ని కూడా మీరందరూ అలా ఆదరించాలని కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. వావ్. Thank you.
Please like, share and subscribe Zimmedari channel.